రుక్మిణీ సందేశము పిస్కా సత్యనారాయణ గారికి కృతజ్ఞతలతో మొదటి పద్యము ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాబంబులు దీరిపోవు ఏ నీ శుభాకర మీక్షింప గన్నుల అఖిలార్థలాభంబు గలుగుచుండు ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు బొందగలుగు ఏ నీ లసన్నాృద్దు భక్తితో దడవిన బంధసంతతులు వాయు అట్టి నీ ఎందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీ యాన నానలేదు కరుణజూడుము కంసారి కళవిదారి శ్రీయుథాకార మాని చిత్తచోర రుక్మిణి శ్రీకృష్ణునికి పంపిన ప్రణయ సందేశములోని ప్రథమ పద్యం ఇది మొదట పద్యభావాన్ని పరిశీలిద్దాము ఇందులో రుక్మిణి శ్రీకృష్ణుని మహత్తును ఉగ్గడించి తాను ఆయనను వరించానని తనను కరుణించి చేపట్టవలసిందని విన్నవించుకుంటున్నది కంసాది దుష్టులను దునుమాడిన పరంధామ ఓ శ్రీకృష్ణ నీ శుభప్రదమైన కళ్యాణ గుణములను ఆకర్ణించినంతనే దేహతాపములు తాపత్రయాలు అన్నీ తగ్గిపోతాయి నీ దివ్యమంగళ రూపాన్ని దర్శించిన నయనాలకు ఈ జగత్తులోని సకల రూపాలను చూసినంతటి భాగ్యం అబ్బుతుంది ఎందుకంటే జగమంతా భగవత్ స్వరూపమే కదా అన్ని ప్రాణుల్లోనూ భగవానుడైన ఆ సర్వంతర్యామే కొలువై ఉన్నాడని చెప్తారు విఘ్నులు శ్రీకృష్ణుని మాత్రం చేత అఖిల ప్రాణులను దర్శించినట్లే మరి ఇక్కడ పోతన గారు అఖిలార్థ లాభంబు అనే మాటను ప్రయోగించారు అఖిలము అనగా కిలము కానిది అంటే నాశనము లేనిది అని అర్థం అఖిలార్థము అంటే కిలం కాని శాశ్వతమైన పురుషార్థము ధర్మార్థ కామ మోక్షములు అనబడే చతుర్విధ పురుషార్థములలో చివరిదైన మోక్షమే శాశ్వతమైనది అందువల్ల ఆ వాసుదేవుని దర్శనం వలన మానవులు దుర్లభమైన మోక్ష ప్రాప్తికి చేరువ కాగలరనే అర్థం ఈ పద్యపాదములో స్ఫురిస్తున్నది భగవత్ సాక్షాత్కారం పొందిన వారికి కైవల్యం కరతలామలకమే కదా ప్రతిదినము నీ పాదపూజను చేసే వారికి లోకాధిక్యం సిద్ధిస్తుంది జీవితంలో అట్టి వారు మహోన్నతిని పొందగలుగుతారు భక్తితో నిత్యము నీ నామస్మరణ చేసే వారికి ఈ సంసార బంధములు తొలగిపోతాయి పరమపద ప్రాప్తి వారికి సులభతరం అవుతుంది అటువంటి పరాత్పరుడవైన ఓ కృష్ణ నా మనస్సు నీ యందు లగ్నమైనది ఇందులో ఎలాంటి సందేహమూ లేదు నీ ఆనసుమా అని సాక్షాత్తు ఆ మురళీధరుని పైనే ఒట్టు పెట్టుకుని చెప్తున్నది రుక్మిణి పైగా లేదు అని కూడా అన్నది నానా అనగా సిగ్గు సాధారణంగా తమ మనోగతమైన విషయాలను వెల్లడించడానికి స్త్రీలు ముఖ్యంగా కన్యలు సిగ్గుపడడం లోక సహజం కానీ ఇక్కడ రాకుమారి రుక్మిణి తాను శ్రీకృష్ణుడినే మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నానని సిగ్గును వదిలేసి నిర్భీతిగా ప్రకటిస్తున్నది ఈ సందర్భములో మనం ఒక సంగతి గుర్తుంచుకోవాలి ఆమె అన్నగారైన రుక్మి తన సోదరి వివాహాన్ని శిశుపాలునితో జరపాలని నిర్ణయించాడు ముహూర్తానికి ఎక్కువ వ్యవధి లేదు అందుకే రుక్మిణి తన సందేశంలోని తొలి పద్యములోనే తన మనోభావాన్ని సూటిగా నిస్సంకోచంగా విస్పష్టంగా ఆ వంశీ మోహనుని ఎందు వ్యక్తం చేసింది మరి ఇలాంటి సమయంలో తాత్సారం చేయడం తగదు కదా ఈ విషయాలన్నీ వివరించి తనను కరుణించి కాపాడమని వేడుకున్నది పద్యము చివరిలో ఆమె ప్రయోగించిన సంబోధనలు నా అభిప్రాయంలో శ్రీయుతాకార మానిని చిత్తచోర అని శ్రీకృష్ణుని సంబోధించి పలికింది శ్రీ అనగా లక్ష్మీదేవి శ్రీయుతాకారుడు అంటే లక్ష్మీదేవితో కూడిన దివ్యమంగళ విగ్రహుడు అని అర్థం మహాలక్ష్మి అంశతోనే రుక్మిణి ప్రభవించిన విషయం ఆ పురుషోత్తమునికి తెలిసినదే కదా ఈ సంబోధన ద్వారా రుక్మిణి నేను నీ అర్ధాంగినైన లక్ష్మినే సుమా ఉపేక్ష వహించవలదు అని చెప్తున్నదన్నమాట మరి రెండవ సంబోధనగా మాణిని చిత్తచోర అంటున్నది అనగా మాణిని మనుల హృదయాలను దొంగలించిన వాడు అని అర్థం మాణిని అంటే సామాన్యార్థము స్త్రీ అయినప్పటికీ కాస్త లోతుగా పరికిస్తే అభిమానవతి అయిన స్త్రీ అనే అర్థం తోస్తుంది నేను మామూలు యువతిని కాదు ఎంతో ఆభిజాత్యం ఆత్మాభిమానం కలిగిన రాజకుమార్తెను నా మనసును హరించిన నీవు నా మనోభావాన్ని గ్రహించి నా అభీష్టాన్ని నెరవేర్చాలి అని ఉద్బోధిస్తున్నది రుక్మిణి ఈ విధంగా సమయోచితమైన సంబోధనలతో ఈ పద్యాన్ని సమలంకృతం చేశారు పోతనామాత్యులు ఇంత మాత్రమే కాక ఈ పద్యములో మరొక విశేషం సైతం ఇమిడి ఉంది రుక్మిణి కేవలం శ్రీకృష్ణుణ్ణి ప్రేమించడమే కాదు భక్తితో ఆరాధించింది భక్తిలో నవవిధ భక్తులు ఉన్నాయని వేదవ్యాస మహర్షి తమ సంస్కృత భాగవతములో ప్రహ్లాదుని ముఖత ఈ క్రింది విధంగా చెప్పించారు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ భావాన్నే పోతన గారు ఆంధ్ర భాగవతములో ప్రహ్లాదుని చేత ఇలా పలికించారు తను హృద్భాషల సఖ్యమున్ శ్రవమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మన ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనంబును నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరి నమ్మి సజ్జనుడై యుండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమ మనం చెప్పుకుంటున్న రుక్మిణీ సందేశ సీసపద్యములోని నాలుగు పాదములలో నాలుగు విధములైన భక్తి మార్గములను నిక్షేపించారు పోతనామాత్యులు మొదటి పాదములో భగవానుని కళ్యాణ గుణములను ఆకర్ణించడంలో శ్రవణ భక్తి రెండవ పాదములో ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని తిలకించడములో దర్శన భక్తి మూడవ పాదములో పాదసేవనము నాలుగవ పాదములో కీర్తన భక్తి ఆవిష్కృతములైనవి అయితే రెండవ పాదములో చెప్పబడిన దర్శన భక్తి అనేది నవవిధ భక్తులలో లేదు నారద మహర్షి తన నారద భక్తి సూత్రములో ఏకాదశ భక్తి రీతులు గురించి వివరించారు అందులో రెండవది రూపాసక్తి అనగా భగవంతుని రూపాన్ని తిలకించే దర్శన భక్తి అన్నమాట దీనినే పోతన గారు తన పద్యములోని రెండవ పాదములో పొందుపరిచారు ఈ విధంగా రుక్మిణి సందేశములోని ఈ ప్రథమ పద్యము సర్వవిధములా శోభితమై అలరారుతున్నది ఇప్పుడు రెండవ పద్యము గురించి తెలుసుకుందాము